అక్టోబర్ ఇరవై మూడు ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మ్యాచ్ జరగబోతోంది అయితే ఈ మ్యాచ్ కు ముందు బ్రేకింగ్ న్యూస్ ని కన్ఫర్మ్ చేసింది చాలా సంవత్సరాలుగా ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ తో బైలేటరల్ సిరీస్ ఆడడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఈ విషయం తెలిసిందే ఈ కారణంగా మనం ఐసీసీ టోర్నమెంట్స్ లో మరియు ఏషియా కప్ లో మాత్రమే పాకిస్తాన్ తో తలబడుతున్నాము అయితే ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్ అంటే బ్లాక్ బాస్టర్ మ్యాచ్ ఇక స్ట్రీమింగ్ చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ లేకుంటే ఇంకొకటి ఏదైనా సరే సమస్త వర్షాన్ని కురిపించే మ్యాచ్ అవుతుంది ఈ క్రమంలో నెక్స్ట్ కొన్ని రోజుల్లో ఏమైనా ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచెస్ ఉంటాయా అని చెప్పి స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు కొంచెం ప్రెజర్ తెచ్చారు దీంతో క్లారిటీ ఇచ్చేశారు ఇంకొక నాలుగు సంవత్సరాలు ఆడుతుంది ఎప్పుడు ఆడుతుంది ఏ సిరీస్ ఉన్నాయి ఇవన్నీ పంపుతూ పాకిస్తాన్తో రెండు వేల ఇరవై ఏడు వరకు మనకు ఎటువంటి బైలేటరల్ సిరీస్ లు లేవు ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళతో సిరీస్ ఆడడానికి ఒప్పుకుంటుందో అప్పుడే ఆడతాము సో ప్రెసెంట్ అయితే షెడ్యూల్ మొత్తం ప్యాక్ అయిపోయింది ఇక మీరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పేశారు అయితే ఒకవైపు పాకిస్తాన్ మనతో సిరీస్ ఆడడానికి చాలా కష్టపడుతోంది ఇండైరెక్ట్ గా ఎన్నో ప్రపోజల్స్ పెడుతోంది ఇక మరోవైపు ఇంగ్లాండ్ కూడా ఒక ట్రై సిరీస్ నిర్వహించాలని అది కూడా యుఏలో నిర్వహిద్దామని ఇండియా పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఉండేలా చూసుకుందామని అడుగుతున్నారు కానీ బీసీసీఐ దానికి కూడా నో చెప్పేసింది ఒకసారి మనం రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు మన షెడ్యూల్ చూసాము అంటే ఇండియా టోటల్ గా ముప్పై ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు ఆడుతోంది అందులో ఇరవై మన దేశంలో ఉంటాయి మరో పద్దెనిమిది టెస్ట్ మ్యాచ్లు అవుట్ ఆఫ్ ది కంట్రీస్ లో ఉంటాయి ఇక నలభై రెండు వన్ డే మ్యాచ్లు ఆడబోతోంది అందులో ఇరవై ఒక్క మ్యాచ్లు ఇండియాలో మరో ఇరవై ఒక్క మ్యాచ్లు అవేలో ఆడుతుంది ఇక ఆ తర్వాత అరవై ఒక్క టీ ట్వంటీ మ్యాచ్లు ఆడుతోంది ముప్పై ఒక్క మ్యాచ్లు మన ఇండియాలో మరో ముప్పై మ్యాచ్లు అవేలో ఆడుతుంది ఇక అంతేకాకుండా ఇంతకు ముందు సైకిల్ తో పోలిస్తే ఈ సైకిల్ లో మనం తక్కువ బయలెటరల్ సిరీస్ ఆడుతున్నాము దానికి కారణం ఐసీసీ ఈవెంట్స్ పెరగడం అది మాత్రమే కాకుండా ఐపీఎల్ కు డైరెక్ట్ గా ఒక డెడికేటెడ్ విండోని పెట్టింది ఐసీసీ దానికి కూడా ఎక్కువ రోజులున్నాయి అందుకే బయలిటరల్ సిరీస్ తగ్గిపోయాయి ఇక ఇరవై మూడో తేదీ ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్ కోసం అప్పుడే టికెట్స్ అన్ని కూడా గంటల్లోనే అమ్ముడిపోయాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి